కెప్టెన్ మీరు ఇంకా అలాగే ఉన్నారు. అదే చిలిపితనం, అదే మంచితనం. మీలో ఎలాంటి మార్పు లేదు. అది ఎప్పుడూ మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ కలకాలం ఆనందంగా ఉండాలి, అది నా ఆశ. యా హాయ్ పూజ, నువ్వు ఈసారి ఇంటర్మీడియట్ లో పాస్ అయ్యి తీరాలి, ఓకే? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇంటర్మీడియట్ లో ఇదివరకే 2 సార్లు డుమ్మా కొట్టావుగా. డాక్టర్, నా చెల్లెలు పూజ ఇంటర్మీడియట్ లో పాస్ అవ్వలేదన్న విషయం మీకెలా తెలిసింది? హేమా, నువ్వు 8th స్టాండర్డ్ లోనే ట్రిపుల్ గ్రాడ్యుయేట్, చదువుకి సల్యూట్. డాక్టర్, మా ఇంట్లో ఉన్న అందరు ఆడపిల్లల గురించి మీరు ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు కదా, మీకు డీటెయిల్స్ అన్ని ఎలా తెలుసు? ఎలాగంటే, నేను మీలాగే రీసెర్చ్ చేసేవాడినే కదా. 90 ఏళ్లకు పైగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆహార పద్ధతి ఎలాంటిది, వాళ్ళ దేహస్థితి ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు ఏమేం చేస్తారు, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి డాక్టరేట్ తీసుకోవాలన్నదే కదా నీ లక్ష్యం. నీలాగే నేను కూడా ఎన్నో విషయాల గురించి రీసెర్చ్ చేసినందువల్లే నాకు డాక్టరేట్ వచ్చింది కదా. అమేజింగ్ డాక్టర్, మీ క్యారెక్టర్ని ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. మీలాంటి వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు. నా గురించి మీకేమైనా తెలుసా? ఫ్యాషన్ డిజైనర్. బట్టలు మాత్రమే డిజైన్ చేయడం కాదు, ఏదైనా ఒక మంచి పెయింటింగ్ చూస్తే దాన్ని అలాగే వేయాలన్నదే మీ ఆశ. అమేజింగ్, కరెక్ట్? ఎలా డాక్టర్ గారు, కరెక్ట్, మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి ఇలా వివరంగా చెప్పగలుగుతున్నారు? ఊరికే తమాషాకే, ఈ ఇంట్లో ఒకరు మిస్సింగ్. ఏమండి, ఈయనకి మన పెద్దమ్మ విషయం తెలుసుంటుందంటారా? నోర్మోసుకో, నువ్వు అనవసరంగా మాట్లాడానికి తెలిసేలా చేయకు. కెప్టెన్, నేను ఈ ఇంటికి వచ్చి 2 రోజులైంది, వీళ్ళ గురించి నాకే ఇంకా ఏం తెలియలేదు. మీరు ఇప్పుడే వచ్చారు కదా, అప్పుడే వీళ్ళందరి గురించి ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా డాక్టర్? సిద్ధాంతి గారు, కొందరు ఇంటికి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు తెలుసుకుంటారు, కానీ నేను అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఇంటిలో అడుగు పెడతాను. అదే నేను. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చే దొంగలు విషయాలన్నీ తెలుసుకొని ఇంట్లో అడుగు పెడతారు. వీడు కూడా ఆ గ్రూపుకి చెందిన వాడేనా? మీరు అనుకుంటున్నట్టు కానే కాదు. సొంత బావగారికే 50 వేలు వెళ్ళిచ్చి దాంట్లో 1000 రూపాయలు క్లియర్ చేసి మిగిలిన 49 వేల రూపాయలు ఇంత చాలా లేదా విజయ బ్యాంకు అకౌంట్ నంబర్ 3322లో ఉన్న బ్యాలెన్స్ ఎంతో చెప్పాలా? అమ్మో, వీడు డేంజరస్ క్యాండిడేట్, వెంటనే ఇంట్లోంచి పంపించేయాలి. అది మాత్రం సాధ్యం కాదు. మనసులో అనుకున్న విషయాలన్నీ బయట పెడుతున్నాడంటే వీడు నిజంగా చాలా పెద్ద పోటు కూడా వింటాడు. అది సిద్ధాంత్ గారు, ఎక్కడ మన పార్టీ? నాగవల్లి. రండి. నరసింహ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలి స్వామి. నమో నమః. ఎవరు లేరేమిటి? దుర్మార్గులు నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఓ నాయన, వారాయ్ నీ ఎనై తేడి. ఏంటి గ్రూప్ గారి నుంచి అందరూ ఏం చూస్తున్నారు? డాక్టర్, డాక్టర్. హాయ్ నాగవల్లి, nice meeting you after a long time. అవును, ఈ రూమ్ కి ఎందుకు తాళం వేసి ఉంచారు? నేనే వేయమన్నాను డాక్టర్. మీరా? ఎందుకని సిద్ధాంత్ గారు? దీనివల్ల ఎవరు సమస్యకు గురయ్యారో తెలుసుకోవడానికి. తాళం వేసి ఉంటే ఎలా, తలుపు తెరిచి ఉంచితేనే కదా కనిపెట్టడానికి సాధ్యమయ్యేది. ఈయన అనవసరంగా ఈ గదికి తాళం వేయించారు. మీ ఆందోళన ఇప్పుడు నాకు అర్థమైందిలేండి. మీరు ఈ పెయింటింగ్ని వేయాలని ఆశపడుతున్నారు, కానీ సిద్ధాంతి గారు దానికి అవకాశం ఇవ్వడం లేదు, కరెక్ట్? ఓకే ఓకే, రిలాక్స్, కూల్ డౌన్. ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు? ఇక ముందు మీకు ఎవ్వరూ అడ్డుపడరు. మీరు హ్యాపీగా పెయింటింగ్ వేసుకోండి. ఏమిటి, ఏం చేస్తున్నారు? మీ కోరిక నెరవేరాలని నేను ఆకాంక్షిస్తున్నా.
ఏంట్రా? నేను వచ్చాను, నేను చూశాను, టాప్ మెయింటైన్ చేశాను, కింద నా వల్ల కావడం లేదు. లెక్స్ వీకు పిల్ల నచ్చింది. అయ్యో, నాకు అది నచ్చిందో లేదో అది నా వెంట పడకుండా ఉంటే చాలు డాక్టర్. ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే బ్యాచులర్. ఇదంతా ఆమె ఫోటో ముందు ఎందుకు చెబుతున్నారు? తను వింటే ఊరికే తమాషాకి. డాక్టర్ వయసు నాకు షిఫ్ట్ అయిపోయిందండి.